హాయ్ వివర్స్ వెల్కమ్ టు సీనియూబీటీ క్రియేషన్ ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ అయితే ఫ్రెండ్స్ అయితే సెల్ డివిజన్లో మనం ప్రాక్టీస్ టెస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం అయితే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ అయితే ట్యాప్ చేసి ఆ గంట సింబల్లో కూడా ఆల్ అనే సింబల్ని అయితే ట్యాప్ చేయండి అప్పుడే మీకు నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ రూమ్లో అయితే చూడవచ్చు అయితే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు ఈ బిడ్స్ ప్రాక్టీస్కు అంటే ముందర ఇంకో వీడియో అంటే దీనికి నేను లాస్ట్ వీడియోకి సంబంధించినటువంటి బిట్స్ నేను ఈ వీడియోలో చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్ వాచ్ చేసి ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ ప్రాక్టీస్ టెస్ట్ టెస్ట్ అయితే చేయండి మీకు తొందరగా ఆన్సర్ అనేది గెస్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మొదటి బిట్టు ఒక మొక్క లేదా జంతువులు వృద్ధి చెందడానికి గల కారణం ఏది ఒక మొక్క లేదా జంతువులు వృద్ధి చెందడానికి గల కారణం ఏది ఆప్షన్ ఏ విభజన బి కణ విభజన సి సేకరణ విభజన డి పైవేవి కాదు ఆన్సర్ బి కణ విభజన నెక్స్ట్ బిట్ సెకండ్ బిట్ జైఘట్ అనే పదము ఈ క్రింది వాటిలో దేనికి మరో పేరు జైగోట్ అనే పదము ఈ క్రింది వాటిలో దేనికి మరో పేరు ఆప్షన్ ఏ శుక్రకణము బి అండాలు సి పిండము డి పై అన్ని ఆన్సర్ సి పిండము నెక్స్ట్ థర్డ్ బిట్ జైగోట్ నుండి ఎన్ని రకాల కణాలు ఏర్పడతాయి జైగోట్ నుంచి ఎన్ని రకాల కణాలు ఏర్పడతాయి ఆప్షన్ ఏ ఒక రకము బి రెండు రకాలు సి మూడు రకాలు డి నాలుగు రకాలు ఆన్సర్ బి రెండు రకాలు రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఫోర్త్ బిట్ పిండము నుండి ఏర్పడిన కణాలు ఏవి పిండము నుండి ఏర్పడిన కణాలు ఏవి ఆప్షన్ ఏ లైంగిక కణాలు బి శాఖీయ కణాలు సి ఏ మరియు బి డిపై ఏవి కావు ఆన్సర్ సి ఏ మరియు బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఫిఫ్త్ బిట్ ఈ క్రింది వాటిలో శరీరంలో శాకీయ కణాల ద్వారా ఏర్పడిన అంగాలు ఏవి ఈ క్రింది వాటిలో శరీరంలో శాకీయ కణాల ద్వారా ఏర్పడిన అంగాలు ఏవి ఆప్షన్ ఏ మూత్రపిండాలు బి ముస్కాలు శ్రీ శ్రీ బీజకోశము డి పురుష సంయోగ బీజ కణము ఆన్సర్ మూత్రపిండాలు రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ సిక్స్త్ బిట్ ఈ క్రింది వాటిలో మొక్కలలో శాఖయ కణాల ద్వారా ఏర్పడిన భాగాలు ఏవి ఈ క్రింది వాటిలో మొక్కలలో శాఖయ కణాల ద్వారా ఏర్పడిన భాగాలు ఏవి ఆప్షన్ ఏ వేరు బి కాండము సి పత్రము డి పైవన్నీ ఆన్సర్ రైట్ ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ బిట్ సెవెంత్ బిట్ శరీరంలో ప్రత్యుత్పత్తి కణాల ద్వారా ఏర్పడే అంగాలు ఏవి శరీరంలో ప్రత్యుత్పత్తి కణాల ద్వారా ఏర్పడే అంగాలు ఏవి ఆప్షన్ ఏ ముస్కాలు బి శ్రీబీజకోశము సి ఏ మరియు బి డి పై ఏవి కావు రైట్ ఆన్సర్ సి ఏ మరియు బి నెక్స్ట్ బిట్ ఎయిత్ బిట్ శాకీయ కణాలలో జరిగే విభజన ఏది శాకీయ కణాలలో జరిగే విభజన ఏది ఆప్షన్ ఏ కణ విభజన బి సి సిఖర విభజన డి బి మరియు సి రైట్ ఆన్సర్ బి విభజన నెక్స్ట్ బిట్ నైన్త్ బిట్ ప్రత్యుత్పత్తి కణాలలో జరిగే విభజన ఏది ప్రత్యుత్పత్తి కణాలలో జరిగే విభజన ఏది ఆప్షన్ ఏ సమ విభజన బి కణ విభజన సి సిఖర విభజన ఏవి కాదు రైట్ ఆన్సర్ సి సిఖర విభజన నెక్స్ట్ బిట్ టెన్త్ బిట్ సమవిభజనకు శేఖర విభజనకు మధ్య గల తేడా వీటి సంఖ్యలో ఉంటుంది సమవిభజనకు శేఖర విభజనకు మధ్య గల తేడా వీటి సంఖ్యలో ఉంటుంది ఆప్షన్ ఏ రైబోజోముల సంఖ్యలో బి లైజోజోముల సంఖ్యలో సి సెంట్రోజోముల సంఖ్యలో డి క్రోమోజోముల సంఖ్యలో రైట్ ఆన్సర్ క్రోమోజోముల సంఖ్యలో తేడా ఉంటుంది నెక్స్ట్ బిట్ లెవెంత్ బిట్ విభజన తర్వాత తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణంలో కూడా అన్నే ఉంటే అది ఏ విభజన కిందికి వస్తుంది కణ విభజన తర్వాత తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణంలో కూడా అన్నే క్రోమోజోములు ఉంటే అది ఏ విభజన కిందికి వస్తుంది ఆప్షన్ ఏ శేఖర విభజన బి సమవిభజన సి కన విభజన డి పై ఏవి కావు రైట్ ఆన్సర్ బి సమ విభజన నెక్స్ట్ బిట్ ట్వెల్త్ బిట్ కణవిభజన తర్వాత తల్లి కణంలో క్రోమోజోముల సంఖ్యలో పిల్ల కణాల సరిగ్గా సగం ఉంటే అది ఏ విభజన కిందికి వస్తుంది కణ విభజన తర్వాత తల్లి కణంలోని క్రోమోజోముల సంఖ్యలో పిల్ల కణాలు సరిగ్గా సగం ఉంటే అది ఏ విభజన కిందికి వస్తుంది ఆప్షన్ ఏ కణ విభజన బి సమవిభజన సి క్షేఖర విభజన డి పైవేవి కాదు రైట్ ఆన్సర్ సి క్షేఖర విభజన ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లనే నేను కొత్త కొత్త వీడియోలు చేయడానికి ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకో కొత్త సబ్జెక్ట్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్